పేదల చెమటను 75 ఏళ్లుగా కాంగ్రెస్ దోపిడీ చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోటల్లా అవినీతి వర్ధిల్లుతోందని విమర్శించారు. అధికారులు దాడి చేస్తే ప్రధాని బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు. దీనికి రాహుల్ కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. దాడుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి అకౌంట్ పుస్తకాలు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దానికి పట్టుబడినటువంటి సొమ్ముకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. అదే కాకుండా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి రాంచీలో వివిధ బ్యాంకులలో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము 8 బ్యాంకులలో లాకర్స్ ఉన్నట్టుగా ఈరోజు వివరాలు సేకరించడం జరిగింది. ఆ యొక్క బ్యాంకులలో ఉన్నటువంటి అన్ని లాకర్స్ ఇప్పటికే ఆదాయం పన్ను శాఖ అధికారులు సీల్ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక రకాల కంప్యూటర్ డివైజ్లను అనేక రకాల కంప్యూటర్స్లను టేబుల్ మీద పెట్టకుండా అల్మారులలో కూడా కంప్యూటర్స్ ని పెట్టారు. అక్రమ సంపాదనకు సంబంధించినటువంటి డబ్బు ఏ కంప్యూటర్లు ఉన్నాయో ఆ కంప్యూటర్లు ఇంకెవరికి అందుబాటులో లేకుండా వాటిని కూడా అల్మారులలో అక్రమ కంప్యూటర్స్ సంపాది తీసి పెట్టారంటే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి.